తెలంగాణ అందరి ప్రజల తరపున నేను ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది. నాతో పాటు మా సీనియర్ నాయకులు శ్రీ హర్షదిశన్ గారు, శ్రీరామ్ గణపతి గారు, తిరుపతి గారు ఇంకా చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మాతో పాటు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మరి నా ధన్యవాదాలు. ఈరోజు నన్ను హక్కున చేర్చుకున్న సిర్పూర్ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది నా జీవితంలో ఫస్ట్ నామినేషన్, చాలా ఆనందంగా ఉంది. మరి ఫస్ట్ నామినేషన్, మొదటి నియోజకవర్గం, మరి తప్పకుండా ఎన్నికల ఫలితాల్లో కూడా మొదటి స్థానంలో నన్ను నిలబెట్టి సిర్పూర్ ప్రజలు ఈ ప్రాంతాన్ని కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా చేసే ఒక అవకాశాన్ని, చరిత్రాత్మక అవకాశాన్ని సిర్పూర్ ప్రజలు ఇస్తారనే ఆశాభావం నాకున్నది. మరి ఎక్కడైనా ఏ గ్రామాలకు గ్రామాలన్నీ కూడా ఈరోజు స్వచ్ఛందంగా మేము పార్టీలకు అతీతంగా మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నీ వదులుకొని ఎక్కడో ఉండి అన్నీ వదులుకొని మా మారుమూల ప్రాంతమైన సిర్పూర్ నియోజకవర్గానికి వచ్చిన ఆదివాసీ గూడేలు, మైనారిటీ సోదరులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా మరి అన్ని వర్గాల నుండి అపూర్వమైన ఆదరణ లభిస్తున్నది. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలు. మరి ఇదొక్క సిర్పూరే కాదు, తెలంగాణలోనే బహుజన్ సమాజ్ పార్టీ ఈసారి చరిత్ర సృష్టించబోతున్నది. రాబోయే రోజుల్లో తప్పకుండా మరి అధికారంలోకి వస్తాం, తప్పకుండా వస్తాం. వచ్చి ఈ ప్రజలను పాలకులుగా చేస్తాం, అధికారంలో ఈ ప్రజలకు భాగస్వాములను చేస్తాం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ మరి ఈరోజు జరుగుతున్న ఈ భారీ ఆశీర్వాద సభ ఏదైతే సిర్పూర్ గడ్డమీ జరుగుతున్నదో దాన్ని ఆశీర్వదించాలని సిర్పూరు ప్రాంత ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. జర్నలిస్టు మిత్రులకు కూడా మాకు చేదోడు వాదోడుగా ఉంటూ నిజాన్ని ప్రజలకు చెబుతున్న జర్నలిస్టు మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ ప్రాంతం ఇప్పటికే కోనేరు కోనప్ప గారి దుష్ట పాలనలో చితికిపోయింది, జీవితాలు శిథిలమైపోయినాయి, ఈ ఏరియా అంతా నాశనం అయిపోయింది, పొలాలు ఎండిపోయినాయి. ఇలాంటి పాలన నుండి మరొక్కసారి దీనికి పునర్వైభవం తీసుకురావాలంటే తప్పకుండా బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే చేయగలదు, వేరే ఏమీ చేయలేవు. అందుకొరకు మీరు ఒకసారి ఈ సిర్పూరు ప్రాంత ప్రజలు నన్ను భారీ మెజారిటీతో గెలిపించిన తర్వాత ఈ ప్రజల కోసం చివరి శ్వాస వరకు వీళ్లకు సేవకుడిగానే ఉంటాను తప్ప నేను బంగళాలకో ఫామ్ హౌస్లకో పరిమితం కాను. నాకు కుటుంబం లేదు, సిర్పూర్ కుటుంబమే నా కుటుంబం. సిర్పూర్లో ఉండే 250,000 మంది నా కుటుంబం, వాళ్ళ కోసమే నా చివరి శ్వాస వరకు కూడా జీవిస్తానని చెప్తూ మరొకసారి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా నన్ను ఆశీర్వదించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు భావిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై బహుజన తెలంగాణ, జై శివాజీ, జై ఫూలే, జై కుమరం భీమ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వోల్గా న్యూస్.